కూలి పనులు చేస్తామండీ. ఏడ ఉన్నాయండి, అది పనులు లేక ఆ పక్క ఈ పక్క జనాలు చాలా మంది ఖాళీగా ఉంటారు. ఏమి పరిస్థితి ఏంటంటే ఉసికి లేక ఏమి లేక మా నాకు ఇదిగా ఉందండి. రాలేదండి సార్, ఏదో ఉసికి లేక మా కూలి పనులు లేక ఇళ్ళద్దులు కట్టుకుంటాయి చాలా ఇబ్బంది. అంతకుముందు బాగానే ఉండేదండి కొద్ది పనులు పాటలు, కొద్దిగా ఇప్పుడే పనులు ఏమి లేవండి. జంటల్లో 10-11 ఇంటి దాకా ఉంటాం, ఇంటికి వెళ్తాం ఖాళీగా ఉంటాం. మళ్ళీ ఆ రెండో రోజు వచ్చినా కూడా పని దొరికిద్దో దొరకదో నమ్మకం లేదు, అంతేనండి. అంటే ఈరోజు ఎలా వస్తుంది కరెంటు బిల్లు? కరెంటు బిల్లు కూడా ఎక్కువ వస్తున్నాయండి. అదే ఉన్న వాళ్ళంటే పై వాళ్ళని అడగండి, అయ్యా మాదేముంది మేము రీడింగ్లు తీసేవాళ్ళమే అని అంటున్నారు. ఈ కూలి పనులు చేసి కరెంటు బిల్లు కట్టుకోలేక ఇంటి అద్దెలు కట్టుకోలేక చాలా ఇబ్బందిగా ఉందండి మాకు. వచ్చేవాళ్ళకి వస్తున్నాయి, రాని వాళ్ళకి రావట్లేదండి. అయ్యే అది ఇచ్చారు, ఆ ఇల్లు కూడా కొంతమందికి వచ్చినాయి, కొంతమంది రాలేదండి. ఆ ఉన్న వాళ్ళకే ఇచ్చారు, మీ అద్దెల్లో ఉండేది మాకు మరి రాలా, మరి అదే అడిగితే చూద్దాంలే అంటున్నారు. ఏ రాలేదండి, చాలా వాటి కోసం మేము తిరిగి తిరిగి ఇబ్బందులు పడి కూలి పనులు చేసుకున్నాం కదండి. మరి పనులు మానుకొని మేము ఆడ తిరుగుతామండి వాటి గురి నుంచి. ఏదో రోజు పని మానుకొని ఆ సచివాలయం దగ్గరికి వెళ్తే వాళ్ళు అంటున్నారు మాకేం తెలుసాయా అని అంటున్నారు. అది అది మరి ఇప్పుడు రేషన్ పంపిస్తామని రేషన్ అవి ఎప్పుడుకో ఒకసారి వస్తుందండి. అని మరి మేము పనులు పాటలకు వెళ్ళేవాళ్ళం, మేము మరి దాన్ని కనిపెట్టుకొని ఆడుంటామండి ఇంటికాడ. లేదనుకుంటే ఆ స్టోర్ దగ్గరికి వెళ్తే ఒకసారి ఆ బట్టలు పని చేయట్లేదు అవి చేయట్లేదు అంటున్నారు. ఆ రేషన్ ఎత్తున్నారులేండి, బియ్యం ఎత్తున్నారు, బియ్యం పందార కందిపప్పు అవి ఎత్తున్నారులేండి. పండగ కానుకలు ఏమి లేవండి, పండగ కానుకలు గీనుకలు ఏమి లేవు. మరి మందు తీసేస్తానని హామీ ఇచ్చారు కదా, ఎలా ఉంది ఇప్పుడు పరిస్థితి? అంటే నేను మందు కాదండి, అది మందు తాగేది ఇల్లు చెప్పాలండి. లేదండి, నేను నాకు మందు గురించి అని చెప్పము. ఆ మందు గురించి ఎవరు తీయలేరు, అది ఎప్పుడో అంటున్నా పడితే మందు మాత్రం తీయలేరు. అది ఎప్పుడే మందు తీసేస్తే జనాభా సగం మంది పోతారు, మందు తీరు. హామీ ఇచ్చాడు మందు తీసేసి మీ దగ్గర ఓట్లు అడుగుతానని ఎవరు ఆడు తీసేది ఉండదు. ఎక్కడ కొత్త బ్యాండ్ తీసుకొచ్చి అమ్ముతుండు, 100 రూపాయలది 200-300 అమ్ముతుండు. ఇప్పుడు వయసులో పెట్టాడు, వయసులో అయితే బెల్ట్ షాప్కి వెళ్తుంది మందు. ప్రభుత్వం లేదు, ప్రభుత్వం ఎందుకు వాడే నడిపించుకుంటాడు మరి ఎగన్ని జగన్ నడిపించు. బ్యాండ్ నచ్చిన బ్యాండ్లు లేవు, వ్యాన్ కొత్త కొత్త బ్యాండ్లు వస్తున్నాయి. లేదు ఆడు తాగివాడు ఎట్టాగా తాగుతూనే ఉంటాడు, రూపాయి ఎక్కువైనా తక్కువైనా తాగివాడు తాగుతూనే ఉంటాడు. ఏడో సాడు బాధపడేనా ఏదో పని చేసుకుంది. రూపాయి తక్కువ ఎక్కువ పెంచాడని మానేస్తాం అనేది లేదు. ఇప్పుడు తినే అన్నం మానేస్తావా? అదే అంతే, అదే అన్నం మానలే ఆగలిగితే అన్నం తింటాం కదా, అదే అంతే. దానికి బుద్ధి పుట్టినోడు దాన్ని తాగుతూ ఉంటాడు. చెత్త పన్ను కూడా కట్టించుకుంటాడు, అంతకుముందు లేదు చెత్త పనులు, బొత్తు పనులు లేవు, అన్నీ కట్టించుకుంటాడు. అన్ని డబ్బులు అన్నీ ఎక్కడెక్కడ పెడతాడు. టాటర్ హౌస్కి ఉసుకొచ్చి 2000 రూపాయలు వచ్చేది, 1500 వచ్చేది, ఇవాళ 5000 దిగుతాడు టాటర్ ఇసుక. ఇసుక లేదు ఇప్పుడు, ఉసుకు కూడా ఎత్తుకోవాల్సి వస్తుంది. ఎక్కడ ఆ ఊరు నుంచి రావాలి, ఈ ఊరు నుంచి రావాలి. 8000, 11000, 12000, 13000. ఏమైనా అభివృద్ధి చేస్తున్నారా రోడ్లు కానీ? ఏ రోడ్లే, గోతుల్లో పడి చాలా మంది వచ్చారు, అన్ని గోతుల రోడ్లు. మా ఏరి గారు ఏనా కదా మళ్ళా తీసిన, ఎప్పుడో అవసరం పునాడుకు ఒకసారి వచ్చి వెళ్ళిపోయేవాడు, పట్టించుకునేది లేదు. ఏం మరి 2 నెలల ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఎలా ఉంటుంది అంటారు ఏం చెప్తారు? పక్కా మాత్రం పవన్ కళ్యాణ్ తెలుగుదేశం వస్తుందండి. చంద్రబాబు నాయుడు వస్తే రోడ్లు కానీ లేబర్ కానీ పని మాత్రం బాగుంటుందండి, అది ఒకటే. ఈ పవన్ కళ్యాణ్ వస్తే లేబర్ ప్రజలకు ఏదన్నా అవసరం వస్తే దేనికైనా పూజ చేసుకోవడానికి పవన్ కళ్యాణ్. అది
ఏ మంచి ఏం లేదు, ఏదో అడవిలో కొండల్లో ఇచ్చేసి మంచి ఏం చేస్తాడు, ఆడ నుంచి వచ్చి ఇక్కడ పనికొస్తాడా, అక్కడ ఏం పని ఉంటుందా, అక్కడ ఇల్లు ఇచ్చి దేనికి ఉపయోగం ఉంది, సిటీలో ఇల్లు లేకపోతే అక్కడ ఉండు, వాళ్ళకి పనులు ఏమైనా ఉన్నాయా, ఆ దూరం నుంచి వస్తారు ఇక్కడికి, వాళ్ళు వచ్చే వాళ్ళకి 2 గంటలు 3 గంటలు పడి ఇక్కడ పని వాళ్ళు ఎవరు ఒకళ్ళు వెళ్తారు, అక్కడ పని ఏమి ఉంటుంది, వచ్చి తిరిగి వెళ్తుంది. అది మరి రాజధాని గురించి తెలుసా మీకు ఏంటి పరిస్థితి? రాజధాని ఎడా వస్తుంది అనుకుంటున్నాం అండి, అమరావతి. అప్పట్లో రాజధాని పనులు జరుగుతున్నప్పుడు ఎలా ఉండేది? అసలు అప్పుడు ఫుల్గా ఉండే పనులు, ఇప్పుడు పనులే ఉండవు. ఇప్పుడు 3 రాజధానులు అన్నారు కదా? లేదు రావు, ఇంకా చంద్రబాబు వచ్చే ఆసన 2 నెలలు లేకపోతే కానీ ఏదైనా తెలిసింది అప్పుడు. సవాలు అని ఎంతో కోస్తారండి వాళ్ళు, నాదే మేసం అంటారు, ఏదైనా కోసినని రావు కదా, మా మేసం నా ఇద్దాం అన్నీ రావు, మనం అనుకునే రావు, అది అనుకునే వాళ్ళు పనిచేసే వాళ్ళు వస్తారు. అది మీ నియోజకవర్గం ఎలా ఉంటుంది అన్న? మీ సెంట్రల్ నియోజకవర్గం ఇక్కడ వెల్లంపల్లి గారిని తీసుకొచ్చేసారు కదా, వేశారు. లేదు కష్టమేనండి, ఇప్పుడు కొత్త, ఇప్పుడు కొత్త పడిచింది, నీకు ఏరియాలో కొత్త గేస్తే ఎలాగ ఉంటుంది, అది కొత్తగానే ఉంటుంది కదా, అది రావడం కష్టం. ఇక్కడ ఉండే వాళ్ళే పాత స్థానిస్తుల్లో పాతంలో వాళ్ళే ఎంచుకుంటారు మంచి వాళ్ళని.